ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేద్దాం మనం. నాతోనే స్టార్ట్ చేసావు దసరా. నాకు ఫస్ట్ పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు నిన్ను చాలామంది అడుగుంటారు ఇప్పటికే, నాకు మేజర్గా ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్న డౌట్ ఏంటంటే, అసలు సినిమా ఎందుకు ఓకే చేసినావు? ఎందుకు ఓకే చేసావా? అంటే కథ బాగుంది ఇదంతా ఉండొచ్చు అన్న, అంటే నా సైడ్ నుంచి కానీ టీం సైడ్ నుంచి కానీ, నా టీం మేమందరం కూర్చొని మాట్లాడుతుంటాం కదా ఆఫీస్లో, ఏదో ఒక డిస్కషన్ పెట్టినప్పుడు, అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, అరే ఈయనకైనా మెంటల్ నాని అన్నారు, ఇంత ఈజీగా ఒప్పేసుకున్నాడా ఏంటి, రైటా రాంగా అని నేనే చాలాసార్లు డౌట్ వచ్చినాయి ఉంటాయి అన్న. వచ్చి కూర్చొని ప్రతిదానికి ఏదో ఒకటి ఆలోచిస్తుంటే, ఇంత బడ్జెట్, ఇంత సెటప్, పెద్దోళ్ళు అంత, ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఏమో తక్కువ, కరెక్ట్ మాట్లాడుతూ ఒక సినిమా చేసి ఉంటాం. ఆ నానక ప్రేమతో కూడా మనకు ఆ స్పెయిన్ లండన్ పోయారు, మనకు పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, ఉన్నా మనం అప్రెంటిస్ తీసుకోపోలేదు. ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ కదా, అసలు నీకు ఎక్కడ ఆ ఫీల్ వచ్చింది ఇది చేస్తాడు? ఇప్పుడు మార్చి 30కి జనం డిసైడ్ చేస్తారు, నాకు మెంటలో కాదు. సో దానికంటే ముందు ఫీల్ నాకు ఎందుకో చూడగానే అర్థమైపోయింది. చూడగానే అంటే కాదు, నీ కథ నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు కథ విన్న వెంటనే నువ్వు ఎప్పుడు నాకు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలే. అందులో నీకు గంటనారం క్లియర్గా చెప్పాను, అండ్ హీ డైరెక్టెడ్ మీ ఫర్ 4 hours. సేమ్ సేమ్ ఫర్ యూ ట్వైస్, 4.5 రెండు సారి. ఫస్ట్ టైం నీకు అర్థం కాలేదు, రెండోసారి మళ్ళీ చెప్పాడు. సో నాకు నీకు నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్తావు. ముందు నా కథ నచ్చేసింది, అది అది ఎలాగో ఉంది, ఆ ఆనెస్టీ నచ్చింది చెప్పినట్లు. ఇంకొకటి నేను ఆల్రెడీ నీకు ఒక నీకు ఇంత టైం అయితే చెప్పాలంటే, నువ్వు నువ్వు ఒక ఫ్లోలో అంటే ఆ టైంలో చెప్పాలని ట్రై చేయలేదు. మీకు నచ్చపోతే ఆపేయండి ఏదో అన్నావు. అవును, నచ్చపోతే మీరు ఆపేయండి, ఆ టైంకి ఆపేయండి అన్న, నేను చెప్తూ వెళ్తాను, నాకు అలా ఎలా చెప్పాలో తెలియదు అన్నావు. అది కూడా నచ్చింది నాకు. ఆ తర్వాత చెప్తూ ఉన్నావు, నేను టైం చూసుకోలేదు, నాకు ఆ తర్వాత ఏదో పని ఉంది, అది వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం మర్చిపోయా, అంటే అలా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయా, ఎంజాయ్ చేశా. నాకైతే నీకు నీకు నేను అయిన తర్వాత నాకు బాగా నచ్చిందని, తర్వాత నిన్ను ఆ రెండు సీన్లు షూట్ చేసుకున్నామని ఈ డిస్కషన్ అంతా చెప్పాను, కానీ నేను బయటకు వచ్చి వెంకట్కి చెప్పేశా ఎబ్బైతో సినిమా చేస్తున్నాను. డెమోకి ముందే అన్న? డెమోకి ముందే చెప్పేశా. షూరా సార్ అని చెప్పేసాడు. అంటే డెమో నేను అనుకున్న ఎక్స్పెక్ట్, మరి ఈ దారుణంగా నువ్వు ఏమైనా చేస్తుంటే అప్పుడు మళ్ళీ వెంకట చెప్పేవాడిని చేయట్లే అని. కానీ డెమోకి ముందే నాకు నాకు మనసులో ఒక గట్ ఫీలింగ్ సెట్ అయిపోయింది. నేను ఒక ఏదో ఒక ఒరిజినల్ పీస్ ఒకటి దొరికిస్తాడు అని అనిపించింది. డెమోలోనే కదా నీకు ఈగో పుట్టింది. ఏది డెమో? డెమోలో ఈగో ఏంటి? అది ఫస్ట్, అది ఫస్ట్ వన్ లుక్ టెస్ట్ కాదు, లుక్ టెస్ట్ రోజునా ఫస్ట్ టైం మన చాలా ఎక్కువ అది కాదు. ఓ యూ డోంట్ నో ద స్టోరీ. సో స్టోరీ ఏంటంటే, సో నేను కథ విన్న తర్వాత, సో ఐ టోల్డ్ హిమ్, నేను ప్రొడ్యూసర్స్ కూడా తెలిసి కథ నాకు బాగా నచ్చింది, అబ్బాయి చాలా బాగా నచ్చాడు నాకు, బట్ ఐ జస్ట్ వాంట్ టు సీ తను పర్ఫార్మెన్సెస్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇమోషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు. నాకు ఒక ఐడియా అసలు ఏమీ లేదు, పని చేయలేదు కదా ఇంతకుముందు, అండ్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇది ఇంత మనం దిగుతున్నప్పుడు వీ నీడ్ టు జస్ట్ చెక్ కదా అని. ఓకే, యా. సో వాట్ ఇట్ ఇట్ ఈస్ షార్ట్ ఫిల్మ్ కంటే కూడా తక్కువ, చాలా చిన్న బడ్జెట్తో. అసలు బడ్జెటే కదా అది, నువ్వు ఎవరు నీకు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకురా, నువ్వు ఎక్కడికి వెళ్తే వేస్తే అక్కడ చేయని ఒక చిన్న ఒక సింపుల్ సీన్, ఒక జస్ట్ కాన్వర్సేషన్ ఇమోషనల్ సీన్, దాంట్లో అర్థమవుతుంది కదా ఇమోషన్ ఈజ్ క్యాప్చరింగ్ సరిగ్గానే కదా, అదొకటి. అండ్ దెన్ వన్ కొంచెం అడ్డులేను, కొంచెం కిక్ ఇచ్చే మ్యాటర్ ఒకటి చేయమన్నా.